మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇప్పుడు ఆనంద్ బుద్ధా గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను నాకు 4 ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నా కానీ ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాను. అసలు కంప్లీట్ ధ్యానం ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు ఒక పాయింట్ పట్టుకున్నాను. నాకు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగిపోయినప్పుడు ఇప్పుడు ఎట్లా చేయాలని బలవంతంగా పీల్చుకునేవాడిని. అప్పుడు సార్ చెప్పారు, ఇప్పుడు దాన్ని మీరు అది ఆ పాయింట్ వల్ల నాకు బాగా ధ్యానం వచ్చింది. ఈ మధ్య మేడం గారిది శీతల్ గారిది ఒక లైట్ వర్కర్స్లో ఒకటి విన్నాను, చాలా వ్యక్తి చెప్పారు. మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మొదటగా నా గ్రాండ్ మదర్కి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను పుట్టింది తల్లిదండ్రుల ద్వారా అయినా కానీ నేను విద్య నేర్చుకున్నది జపం అనేది నేర్చుకున్నాను. ఓం నమ శివాయ. ఆవిడ నాకు 3 ఏళ్ళప్పుడే స్టార్ట్ చేసింది నాకు నేర్పించడం. దాని తర్వాత నా లైఫ్లో స్టార్ట్ అయింది. 7th క్లాస్లో మా ఫ్రెండు ధ్యానం ఎలా చేయాలో అతను చేస్తూ ఉండేవాడు. దాని అతని నుంచి నేను నేర్చుకున్నాను ధ్యానం. ఆల్మోస్ట్ 8th క్లాస్ నుంచి నేను స్టార్ చేశాను ధ్యానం. అది అప్పుడు ధ్యానం అనేది తెలియదు, మెడిటేషన్ అనేది ఏంటో తెలియదు నాకు. ఒక ఆబ్జెక్ట్ తీసుకుని నేను దాన్ని మార్నింగే లేచి నేను ఆబ్జెక్ట్తో ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. నా లైఫ్లో చాలా ఎంతో ఆనందాన్ని అనుభవించాను. నేను అల్టిమేట్ థాట్లెస్ స్టేజ్కి ఎన్నోసార్లు వెళ్ళాను. అది డిగ్రీలో జరిగింది నాకు. అప్పటి నుంచి ఆనందమే, నా లైఫ్ అంతా ఆనందమే ఉంది. నా మిస్సెస్ నాకు భాగస్వామికి వచ్చింది. తను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి తను కూడా మెడిటేషన్ చేస్తుంది. ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ చేస్తుంది తను కూడా. నాకు అంటే ఇంకా ఆనందమే, లైఫ్ అంటే ఆనందమే అనేది నాకు అర్థమైంది అప్పుడు. అప్పటి నుంచి నాకు ఏది కూడా నేను అన్నీ పాజిటివ్గా తీసుకుని ప్రతిదీ లైఫ్లో ఉండాలని కోరుకుంటాను. నేను చాలా బాగుందండి, మీకు చాలా కృతజ్ఞతలు. ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఫస్ట్ పతీజ్ గారు ఫస్ట్ మెడిటేషన్ స్టార్ట్ చేసిన వితిన్ వీక్లోనే ఆయన వచ్చి ఆయన ధ్యానంలో కలిశారు. ఆవిడకి కలిసి ఆయనే చెప్పారు, నువ్వు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ కల్లా వచ్చి మీరు ధ్యాన ప్రచారం చేయాలని చెప్పారు తనకి. ఆవిడ యాక్సెప్ట్ చేశారు, ఆయన యాక్సెప్ట్ చేశారు శిష్యురాల కింద. అది కలలో జరిగింది అంతా. మేము తర్వాత చనిపోయిన తర్వాత వెళ్ళాము మేము కరతాలకి. అప్పుడు దాకా మేము కలవలేదు పత్రిజీ గారిని, కలవడానికి కుదరలేదు మాకు. నిజంగా ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరికీ ఇచ్చారు. నాకు ఎప్పుడు నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడూ రుణపడి ఉండాలి, అది నా బాధ్యత. నా కృతజ్ఞత ఎప్పుడూ చెప్పాలి. కానీ ఎటువంటి సంబంధం లేని ఇలాంటి పిరమిడ్ మాస్టర్స్కి ఏం చెప్పాలి, ధ్యానంతో చెప్పాలి ఏదైనా. నేను చిన్నప్పటి నుంచి అంతా ధ్యానం అంటే ఏంటో తెలియదు, అది ఎలా చేయాలో తెలియదు. కళ్ళు మూసుకుని కూర్చుంటామా, కళ్ళు మూసుకుని కూర్చుంటాం అంటే ఏంటి, ఎన్నో ఆలోచనలు బ్రెయిన్లో. మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ధ్యానం చేయాలా అంటే నేను ఈ లైఫ్ని అంతా వదిలేసి హస్బెండ్తో మాట్లాడటం వదిలేసి పిల్లల బాధ్యత వదిలేసి నేను ధ్యానానికి కూర్చోవాలా అన్న ఫీలింగే నాకు ఎప్పుడు ఉండేదండి. సడన్గా నాకు కొంచెం తల రొటేట్ అవ్వడం, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది. సో ఆ తర్వాత నేను హాస్పిటల్స్కి ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, ప్రతి రిపోర్టు నార్మల్. కానీ ఇది తగ్గదు, ఎందుకు తగ్గదో అర్థమయ్యేది కాదు. అలా చూసి ఒకరోజు ఎందుకో ఒక ఆమె రండి మెడిటేషన్ చేయండి మీకు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదండి, మెడిటేషన్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది, మీరు అనుకున్న అన్ని రీచ్ అవుతారు, మీ హెల్త్ బాగుంటుంది అని చెప్తే సరే చూద్దాం అని పత్రిజీ మ్యూజిక్ పెట్టారండి. నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా మ్యూజిక్కి కనెక్ట్ అయిపోయాను నేను. ఆ తర్వాత నుంచి నేను అదే రోజు నైట్ నాకు సార్ వచ్చి, నువ్వు ఇలా పలానా ధ్యానం చేయాలి, కూర్చో, ఇట్లా చెయ్యి నువ్వు రోజు అని చెప్పి సార్ చెప్పారు నాకు. నెక్స్ట్ రోజు లేచి మా హస్బెండ్తో చెప్పాను. ఇంకా నేను చాలా హ్యాపీ. ఆ తర్వాత అసలు నేనేంటి, నేను ఎందుకు వచ్చాను, నేను ఎలా, ఇంకా నేను చాలా తెలుసుకోవాలి, చాలా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. సార్ చెప్తుంటే కూడా నాకు ఓ ఇది చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈవెన్ ఈరోజు కూడా సార్ చూడండి, ఆమె చెప్పారు మా పిల్లలకి ఒక ఫంక్షన్ ఉండింది, బర్త్డే ఫంక్షను, అక్కడ దింపేశాం వాళ్ళని 1 అవర్లో మేము తీసుకురావాలి వెళ్ళి. బట్ ఎలా ఇక్కడ నాకు క్లాస్ నుంచి లెగబుద్ధి అవ్వట్లా, నేను తనకి కాల్ చేశాను. కాల్ చేసి సడన్గా థాట్ వచ్చింది మా అపార్ట్మెంట్ నుంచే వేరే వాళ్ళు వెళ్ళారు. అంటే మనకి సంకల్పం స్ట్రాంగ్గా ఉంటే ఆ పనులు ఆటోమేటిక్గా అవే జరుగుతాయి. మా అపార్ట్మెంట్ నుంచి వేరే వాళ్ళు వచ్చారు, నేను కాల్ చేశాను, నాకు ఇంకా టైం పడుతుంది, నువ్వు వాళ్ళ కార్లో వెళ్ళిపోతారా మీ ఇద్దరు అన్నాను. ఓకే మమ్మీ, మేము సేఫ్గా రీచ్ అయిపోయాం మమ్మీ, జిమ్లో ఉన్నాము అని మా పిల్లలు చెప్పారు. మాకు డిస్టర్బ్ అవ్వకుండా ఆ వే అదే క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇలాంటివి ఎన్నో ఇంతకీ అంత తల తిరిగేది, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి, ఎందుకో తెలీదు. అంటే నేను మెడిటేషన్కి రావడానికి ఇవన్నీ వచ్చినాయి అని నాకు అప్పుడు అర్థమైంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.
అన్నీ తగ్గినాయి సార్. ఆల్మోస్ట్ ఎప్పుడైనా నేను ఏమైనా ఎక్స్ట్రా ప్రెషర్ తీసుకుంటే తప్ప అన్నెసరీగా అంతవరకు ఏ ప్రాబ్లం లేదు సార్. ఈవెన్ పత్రి సార్ సార్ మోర్ దెన్ పేరెంట్స్ రియల్గా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఏంటంటే నిజంగా మోర్ దెన్ పేరెంట్స్ నేను ఆయనకే ఎక్కువ కృతజ్ఞత తెలియజేయాలి. నా లైఫ్ ఎలా ఉండాలి, నేను ఏం చెయ్యాలి, అసలు ఏ పర్పస్ మీద మనం వచ్చాం, మన లిమిట్ ఎంతవరకు, మనం ఏం చేస్తే మన లైఫ్ హ్యాపీగా, మనం అసలు మన ఇన్నర్ ఒక మనిషి గురించి ఆలోచిస్తా మన గుండెని, మన లివర్ని, మన నర్వస్ సిస్టమ్ని మొత్తం డిమాండ్ డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం మనమే. అది నాకు మెడిటేషన్కి వచ్చాక అర్థమైంది. అప్పుడు అర్థమైంది సార్, ఏది ప్రాబ్లం వచ్చినా మన్నే మంచి మార్గాన్ని తీసుకెళ్తానికే వస్తుంది ప్రాబ్లము. మా పిల్లలు ఇద్దరితో మేము ప్రతిరోజు రెండే చెప్తాము, ఒకటి ధ్యానం చేయండి, రెండు అబద్ధం ఆడకండి. మీకు క్యారెక్టర్ కావాలా, డబ్బు కావాలా, అన్నీ మీ వెనకాలే వస్తాయి, ఈ రెండు చేస్తే చాలు మీరు. ఇదే చెప్తాం సార్. సంకల్పం అంతే సార్. పత్రి సార్ పోయిన రోజు కూడా నాకు ఎందుకో పోయారు సార్, పోయారు అంతే, కానీ ఆయన మన చూస్తూ ఉన్నారు, ఆయన చెప్పిన విద్య మన దగ్గర ఉంది అని అనిపించింది. ఆ రోజు నైట్ సార్ వచ్చి నేను నాకు ఎందుకో బాధ అనిపించింది, కానీ ఎడవ బుద్ధి అవ్వలేదు. కానీ ఆ రోజు నైట్ నాకు అని సార్ వచ్చి నువ్వు కూడా చెప్పాలి, అందరికీ ధ్యానం చేయమని చెప్పు అని సార్ వచ్చి చెప్పడం జరిగింది నాకు. ఇంకా నేను చాలా ఏదండి మొత్తం ప్రపంచం అంతా ధ్యానం అవుతుంది సార్, యూనివర్స్ అంతా అవ్వాలి సార్. ఎందుకంటే సార్ ప్రతి మనిషి అల్టిమేట్ స్టేజ్ ధ్యానమే, ఆ తర్వాత లైఫ్ ఎండ్ ధ్యానంతోనే ఎండ్ అవుతుంది. ఎంత ఎంత చెత్త మనిషి అయినా ఎప్పుడైనా, ఇప్పుడు 10 మెట్లు ఉన్నవాడు ఒకటో మెట్టు నుంచే 10 మెట్టుకి వెళ్ళాలి, ఒకటో మెట్టుని 10 మెట్టు ఎక్కమంటే వాడు ఎక్కడ కదా సార్, వాడు వరుసగా ఎక్కుకుంటూ వెళ్తాడు, వాడికి టైం పడుతుంది. బట్ అల్టిమేట్ వాడి గోల్ వాడు రీచ్ అవ్వాలంటే ధ్యానం చేయాలి. అవునవును. ఎందుకు సార్ ఇప్పుడు 10 మినిట్స్ బ్యాక్ ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా సార్, మేము అక్కడికి వెళ్ళాలంటే 30 మినిట్స్, సో 30 మినిట్స్ ముందు బయలుదేరి మా పిల్లల్ని తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ మేము మిస్ అయిపోతాము. బట్ అది వాళ్ళు వేరే వాళ్ళు రావటం అక్కడికి, వాళ్ళని తీసుకెళ్ళడం అంటే పత్రి సార్ లైన్ వేసేసారు ఆటోమేటిక్గా. ఒకరోజు నైట్ కల వచ్చింది, శివుడు రివర్స్లో ఉన్నారు, పక్కన అమ్మవారు వల్ల పిల్లోని పెట్టుకుని ఉన్నారు. ఏంటి కళ నాకు అర్థమవ్వాలి, తెల్లారు లెగ్సే అది స్వయంభూ అంటున్నారు. నేను వెళ్ళాను కానీ దర్శనం అవ్వలేదు నాకు, టెంపుల్ దర్శనం. ఏంటి ఇలా అయిందని చెప్పి మా హస్బెండ్తో నేను చెప్పాను సార్, ఇట్లా నాకు ఇట్లా కళ వచ్చిందంటే వెంటనే ఇంటర్నెట్లో సర్చ్ చేసాం, అలాంటిది ఎక్కడ మాకు దొరకల సరే వదిలేసాం. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు మా ఇంటికి రిలేటివ్స్ వస్తే ఇట్లా ఒక చోట శివుడు రివర్స్లో ఉంటారమ్మా అని చెప్తే నేను మా ఇంటికి పెద్ద పట్టించుకోవాలి అయిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చెప్పారు, ఏంటి ఇట్లా చెప్పారు అని చెప్పి ఇంటర్నెట్లో పలానా ప్లేస్లో ఇట్లా ఉంటారు అని చెప్పారు, యనమదురు అనే ప్లేస్ నియర్ టు భీమవరం. వెంటనే ఇంటర్నెట్లో ఫోటో వచ్చింది. ఏంటి నాకు వచ్చిన కళలో ఉన్న ఫోటో శివుడు రివర్స్లో ఉండడం ఏంటి, అసలు లింగ రూపంలో చూస్తాం మనం. సో పార్వతీదేవి ఒళ్ళో పిల్లోడు సేమ్ అదే వచ్చిందని చెప్పి ఇమీడియట్ మా ఊరికి ఇంతక అదే 30-40 కిలోమీటర్స్ దూరంలోనే వెంటనే బయలుదేరి వెళ్ళామండి. వెళ్తే అక్కడ రాక్షసుని చంపుదామని చెప్పి ఒక రాక్షసుడు చామన్ అంటుంటే యమధర్మరాజు శివుని అడుగుదామని వెళ్తే ఆయన శీర్షాసనంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారంట. పార్వతీదేవి అప్పుడే బాబును వెళ్ళో పెట్టుకుని బాలింతరాలు ఆమె చెప్తారంట, ఏమనంటే ఆయన తపస్సులో ఉన్నారు అంటే నేను ఇట్లా రాక్షసుడు రావట్లేదు చంపడానికి, అంటే నేను అభయం ఇస్తున్నాను మీరు చంపేసేయండి అని చెప్తారంట. సో అక్కడ యమధర్మరాజు ఆ రాక్షసుని చంపేస్తారు. కాబట్టి శివుడు అదే శీర్షాసనంలో పార్వతీదేవి బాలింతరాలు కాబట్టి బాబును ఒళ్ళో పెట్టుకుని అదే రూపాన అక్కడ వెలిసిపోయారు స్వయంభూల కింద యమధర్మరాజు కోరిక మేర. సో ఆ ఊరు పేరు యనమదొర్రు. నేను అదే ప్లేస్ అదే కళ ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు అంటారు, ఐ మీన్ తెలియని వాళ్ళు, ఆ ఉంది ఈమె ఇలా మాట్లాడుతుంది ఏంటి అన్న థాట్లో ఉంటారు. బట్ నాకు వచ్చింది ట్రూ, నేను ఇంటర్నెట్లో ఎతికింది ట్రూ, నేను వెళ్ళి చూసి దర్శనం చేసుకుని వచ్చి నాకు ఇప్పుడు కూడా అసలు నాకు చాలా సంతోషం అది తలుచుకుంటే. అదే చాలా సంతోషంగా అనిపించింది సార్. ధ్యానం మాత్రం నా లైఫ్లో ఎవరినన్నా వదులుతాను, కానీ ధ్యానాన్ని మాత్రం వదలకూడదని డిసైడ్ అయ్యా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి, మీకు కూడా థ్యాంక్స్. నాకు ఏం చెప్పాలో తెలియదు, బట్ ఐ వాంట్ గ్రాటిట్యూడ్ ఫర్ మై ఫాదర్. నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది ఆయనతో ఫ్రమ్ చైల్డ్హుడ్, యోగా స్టార్టింగ్ ఫ్రమ్ యోగా అండ్ మెడిటేషన్. ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఐ కేమ్ అక్రాస్ విత్ లాట్ ఆఫ్ గురుస్, ఐ డిడ్ లాట్ ఆఫ్ మెడిటేషన్ టెక్నిక్, బట్ ఇది నాకు హాయిగా అనిపించింది. సో ఐ థాట్ యు నో ఐ సర్చ్ ఫర్ మై సెల్ఫ్. ఐ జాయిన్డ్ ఆల్ అట్లాంటా మాస్టర్స్ త్రూ యూట్యూబ్ ఛానల్.
సో అట్లనే నాది స్టార్ట్ అయింది. సో థ్యాంక్స్ టు ఆల్ అట్లాంటా మాస్టర్స్ అండ్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై డాటర్. నేను ఒక్క వీక్ పోలేకపోతే ఎందుకు పోవట్లేదు అని ఆయన్నే అడిగి పంపిస్తున్నాను. యా థ్యాంక్స్ టు దెమ్, దట్స్ ఆల్, థ్యాంక్ యూ. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిస్టర్కి గ్రాటిట్యూడ్, ఆమెనే నన్ను ధ్యానంలో తీసుకొచ్చింది. సో ఫస్ట్ గ్రాటిట్యూడ్ టు హర్. దెన్ ఆఫ్ కోర్స్ టు ఆల్ అవర్ బిలవ్డ్ గురు పత్రిజీ, హూ హ్యాస్ చేంజ్డ్ లైఫ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. అంటే మనకి ఇలా బయటకు ఎక్స్ప్రెస్ చేసుకోవాలని కూడా సార్ని చూసి, సార్ మాటలు విన్నప్పుడే మనకు ఆ లోపల నుంచి ఆ ఒక పుష్ అనేది వచ్చింది. సో యా, చాలామంది ఇప్పుడు ఆన్ స్టేజ్ కనిపిస్తున్నారు, స్పెషలీ ఉమెన్, అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పత్రిజీస్ గ్రేటెస్ట్ ఎన్లైట్నింగ్ వర్డ్స్, ఎన్లైట్నింగ్ యాక్టివిటీస్. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై గురు పత్రిజీ, అండ్ థ్యాంక్ యూ టు మై పేరెంట్స్, థ్యాంక్ యూ టు ఎవ్రీబడి హూ హ్యాస్ ప్రెస్డ్ మై ట్రిగర్ పాయింట్స్, ట్రిగర్ బటన్స్. దానివల్లే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనే చూసుకున్నాను. సో దట్స్ వాట్ హ్యాస్ బీన్ లీడింగ్ మీ ఇన్ అ బెటర్ వే. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ టు మై సెల్ఫ్, బికాస్ సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. ఫస్ట్ మా పేరెంట్స్కి, మా అమ్మ నాన్నకి, బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీవన్, చిన్నప్పటి నుండి టీచర్స్, కాలేజ్లో అంతా కూడాను, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా వేరియస్ పీపుల్తో వర్క్ చేసి వాళ్ళు బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్, పర్సనల్ లైఫ్లో అందరికీ అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్. అండ్ మోర్ దాన్ దట్, నా హెల్త్ ప్రాబ్లమ్స్కి బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్తాను నేను, ఎందుకంటే అది లేకపోతే ఈ ప్రాసెస్లోకి రాకపోయేదాన్ని, మీ అందరినీ కలిసి ఉండకపోయేదాన్ని. సో అన్నిటికీ థ్యాంక్స్. అప్పుడప్పుడు అవేర్నెస్ స్లిప్ అవుతుంది, మీరు చెప్పిన యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, సెల్ఫ్ లవ్, ఒక్కోసారి ఆ మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ ఒక్కోసారి స్లిప్ అవుతుంది. అది ఇంకెక్కువగా గట్టిగా పట్టుకోవాలని ఇప్పుడు తీసుకున్నా నేను సంకల్పం. అంతే, ఈ గ్రూప్తో ఉంటే నా ఎనర్జీస్ మల్టిప్లై అవుతాయి. సో యా, అందుకని, సో ప్లీజ్ న్యూ పీపుల్, ప్లీజ్ జాయిన్ విత్ అస్ అండ్ డోంట్ లీవ్ అస్. సో అందరూ బాగుపడతారు, అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్, మీరు ఇంత కష్టపడి వచ్చి, మీ వాల్యుబుల్ టైమ్ అండ్ స్పీచ్ అంతా చాలా బాగుంది, థ్యాంక్ యూ. మా తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్. మళ్ళీ అమ్మమ్మకి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళందరూ బాగా చూసుకున్నారు నిన్ను. ఆ తర్వాత లైక్ మై వైఫ్, రైట్, ఇంట్లో ఏ పని పెట్టదు, అతనే చూసుకుంటుంది అన్ని పనులు. సో జీరో స్ట్రెస్, ఇంట్లో జీరో స్ట్రెస్, అసలు స్ట్రెస్ అనేది లేదు. ఓన్లీ ఆఫీస్ రిలేటెడ్ ఉంటుంది, దాన్ని జస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసమే జాయిన్ అయ్యాను 1 మంత్ అయింది ఇక్కడ. సో ఐఎమ్ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద పిరమిడ్ మాస్టర్స్, రైట్. చాలా లైక్ విలువైన నాలెడ్జ్ ఉంది. సో ఐఎమ్ కమింగ్ రైట్ రెగ్యులర్లీ పాస్ట్ 1 మంత్. సో ఐఎమ్ గెయినింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్పెషలీ థ్యాంక్స్ టు ఎవరీ వన్ ఫర్ పిరమిడ్ మాస్టర్స్. ఐ కంటిన్యూ టు డూ దిస్. ఖచ్చితంగా లైక్ స్లీప్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయింది అండ్ స్ట్రెస్ తగ్గింది, రైట్. సో డెఫినెట్లీ ఐ లైక్ టు కంటిన్యూ దిస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్, రైట్. సో అండ్ ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇక్కడ దేవి గారి ఇన్స్పిరేషన్ చాలా ఉంటుంది నాకు ఫ్యూచర్లో, తను మాట్లాడింది. లలిత గారు నాకు ఆఫ్టర్ 11 ఇయర్స్ నాకు జాబ్లో మళ్ళీ రావటానికి ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్. ఇంకా అదర్వైజ్ నేను చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పడానికి ఇన్ఫినిట్, అది ఏదో సిచ్యుయేషన్ ఆర్ ఏదానికైనా ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైనా ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా మనకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటారు, మనం ఎవరికొకరికి హెల్ప్ చేస్తూనే ఉంటాం. అది కాకుండా ఇంకా మీరు చెప్పినట్టు మనం ఇంకొకరికి మనకే వేరే వాళ్ళలో సేవ్ చేస్తాము, ఇంకా సపరేట్ అంటూ ఏమీ లేదు అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇంకా అందరికీ థ్యాంక్స్, మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా. మా తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు అండ్ మా గ్రాండ్ పేరెంట్స్కి నా కృతజ్ఞతలు అండ్ మా వారికి నా కృతజ్ఞతలు. మ్యారేజ్ అయిన తర్వాత ఇంత దూరం ఇక్కడికి వచ్చి మేము ఇద్దరం కలిసి ఇక్కడ స్టార్ట్ చేసాం మా లైఫ్ ఇక్కడే. సో నా జర్నీలో తను కూడా ఒక భాగం, అందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వాణి గారికి నా కృతజ్ఞతలు, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినందుకు
అండ్ మీ స్పీచ్ని చాలా బాగుంది అని కృతజ్ఞతలు. మీరు చెప్పిన గ్రాటిట్యూడ్, సెల్ఫ్ కేరింగ్ చాలా బాగా నచ్చాయండి. నా పేరు లలిత అండి. లలిత మేడం అండ్ శేఖర్ సార్, విష్ యు ఏ హలో అండి ఎవ్రీవన్. నేను మా పేరెంట్స్కి గ్రాటిట్యూడ్ చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా నాకు బాగా ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. కొన్ని బాగా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయి, బట్ దే నెవర్ కేర్డ్, దే ద లవ్ అండ్ అఫెక్షన్ షోడ్. నెక్స్ట్ మా వైఫ్కి నేను చెప్పాలనుకుంటున్నాను గ్రాటిట్యూడ్. 18 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ యానివర్సరీ, బట్ ఈ 18 ఇయర్స్లో నా పిల్లర్గా నించుంటాను ఏ విషయం అయినా ఏదైనా. యా, అంటే నాకు చాలా భయం ఎక్కువ ఉంటుంది, తన పక్కన ఉంటే చాలా బాగుంటుంది. యా, సో నా హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ తనకి. కానీ ఒకటి, లైఫ్లో మొన్న కరోనా వెళ్ళింది, అది నాకు చాలా టర్నింగ్ పాయింట్ అన్నమాట. తను అమ్మో మా బాబు తను వాళ్ళు మదర్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు, నేను వచ్చి హైదరాబాద్లో స్టక్ అయిపోయాను. ఆ 3 మంత్స్ వాజ్ అ టోటల్ డిఫరెంట్ టర్నింగ్ లైఫ్ అనమాట. అంటే అప్పటి వరకు ఏదో వి ఆల్ ఎంజాయ్డ్, అంటే మేము 2019లో ఇండియాకి వచ్చాం, వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, బట్ ఆ 3 ఇయర్స్ టోటలీ లైఫ్ చేంజ్ అయిపోయింది. అంటే లాస్ట్ 3 మంత్స్ నేను చాలా చూశాను, చాలామంది చాలా సఫర్ అయ్యారు. ఐ ట్రై టు హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ పీపుల్, లేడీస్ ఎస్పెషలీ ఆన్ ద రోడ్స్ స్ట్రీట్స్, వాళ్ళు పిల్లల్ని పట్టుకుని దేవర్ లైక్ ఎంత అవుతే అంత హెల్ప్ చేశాను. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఓ వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉండిపోయారు, నేను ఇక్కడ ఉండిపోయాను అని. ఎవ్రీడే ఐ యూస్ టు క్రై అండ్ షీ యూస్ టు కాల్. సో ఐ డిడ్ అ లైఫ్ చేంజింగ్ అడ్వెంచరే చేశాను నేను వాళ్ళని కలవడానికి. పర్మిట్ తీసుకుని కూడా వితౌట్, అంటే ఎక్కడెక్కడో డ్రైవ్ చేసుకుంటూ కార్, ఫ్రెంట్ కార్ తీసుకుని పొలాల్లోంచి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని కలిశాను ఫైనల్లీ. బట్ ఇట్ షోడ్ ఆల్ బికాజ్ ఆఫ్ ద లవ్ అన్నమాట. బికాజ్ మీకు తెలియనిదే ఉంది, ఆ టైంలో తెలంగాణ ఆంధ్రకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆంధ్ర డీజీపీ అలౌ చేయలేదు పర్మిట్ని, బార్డర్స్లో అందరినీ ఆపేశారు. ఆ రియలైజేషన్, ఆ 3 మంత్స్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వీళ్ళు ఇంకా కనబడారేమో అన్న స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. దట్ లెడ్ సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇది చాలా అప్పటి వరకు చాలా ఇంకొంచెం స్ట్రెస్గా ఎక్కువ ఉండేది, బట్ అన్నీ లైట్ తీసుకోవాలి, ఇంకా ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు లైఫ్లో, ఇంతకన్నా ఏమి చూడలేము అని అన్నాను. కానీ టుడే ఐ వెంట్ ఫస్ట్ టైం ఇలా మెడిటేషన్ క్లాస్, నేను ఇంకా ఈవినింగ్ కూడా మాట్లాడుతున్నప్పుడు శేఖర్ గారికి వాణి గారికి చెప్తున్నాను, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ, ఏదో ట్రై చేసేది తప్పించేద్దుకుందాం అనుకున్నాం. కానీ మా వైఫ్ అడిగారు, ఎప్పుడూ అడగరు అండ్ జనరల్గా, అండ్ షీ ఆస్క్డ్, ఐ సెడ్ ఎస్ లెట్స్ గో. కానీ ఐ ఫెల్ట్ రియలీ వాంట్ టు థ్యాంక్ టు గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ. దట్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు చాలా హ్యాపీగానే ఉన్నా, బట్ యు ఆర్ షోయింగ్ మీ మోర్ వేస్ టు బీ మోర్ మోర్ హ్యాపీయర్. సో ఐ ట్రై టు ఫాలో దిస్ టు సీ ఎంతవరకు వెళ్తాం. రైట్, థ్యాంక్ యూ. నాది ఆల్రెడీ సెల్ఫ్ లవ్ నాకు చాలా ఎక్కువ ఉంది. అంటే బికాజ్ నేను చేసే పనులు, నేను చేసేదానికి మెయిన్ థింగ్ ఏంటంటే తను నాకు చాలా యాక్సెప్ట్ చేసింది లైఫ్లో. సో ఆ సెల్ఫ్ లవ్ ఉంది. గ్రాటిట్యూడ్ ఈజ్ సంథింగ్ ఐ లెర్న్ టుడే. జనరల్లీ మనం అందరికీ థ్యాంక్స్ చెప్తాం, కొన్ని కొన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే థ్యాంక్స్ చెప్తాం, అవసరం లేనప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాం. కానీ నాకు తెలుసుకుంది ఏంటంటే, అవసరం ఉన్నా లేకపోయినా మనకు అనిపించితే థ్యాంక్స్ చెప్పేసుకోవాలి, చెప్పేసుకుంటే భారం దిగిపోతుంది అని అనిపించింది నాకు. అండ్ అవేర్నెస్, ఎస్ డెఫినెట్లీ టుడే రియలీ చాలా బాగుంది క్లాస్లో. మెడిటేషన్ నేను చేయలేకపోయాను టు బీ రియలీ ఆనెస్ట్,
కానీ ఆ 15 మినిట్స్ మీరు అందరూ కళ్ళు మూసుకుని ఎలా ఉండగలుస్తున్నారా అనేది దట్ వాజ్ అ ఇంట్రెస్టింగ్ థింగ్ టు మీ జనరల్లీ, ఎందుకంటే నాకు చాలా వేవరింగ్ మైండ్ యాక్చువల్లీ. అందుకే షీ వాజ్ సపోజ్ టు బీ తన పక్కన ఉంటే నేను కొంచెం ఫోకస్ చేయగలను, కానీ నేను ఏంటంటే చాలా వేవరింగ్ మైండ్, వెరీ వేవరీ. అండ్ ఇంతసేపు కళ్ళు మూసుకున్నాను ఇవాళ ఫస్ట్ టైం చెప్పాలి అంటే, సో ఐ ఫెల్ డిఫరెంట్ బట్ ఐ నీడ్ టు స్టిల్ ఫైండ్ మోర్ ఏంటి అసలు ఏంటి ఇంతసేపు ఎలా ఉండగలుగుతున్నారు, ఏంటి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కళ్ళు మూసుకున్నా కూడా ఆ మైండ్లో ఉన్న ఆలోచనలు తగ్గటం లేదు, అలా వస్తూనే ఉంటున్నాయి. మేడం ఎవరో చెప్పారు డీప్ ఎంప్టీ స్పేస్లోకి వెళ్ళాలి, ఎంప్టీ స్పేస్లోకి వెళ్ళాలంటే ఐ విల్ ట్రై టు సీ ఇఫ్ రియలీ ఐ కెన్ ఫైండ్ దట్ ఎంప్టీ స్పేస్. ప్రస్తుతానికైతే టుడే ఐ రియలీ ఎంజాయ్డ్ అట్ 5-10-15 మినిట్స్ అయినా కళ్ళు మూసుకున్నానని, బట్ ఐ రియలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. ఓకే, కానీ ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో మెడిటేషన్ లేకపోతే స్పిరిచువల్ రియాలిటీ అన్న వీడియో తప్పనిసరిగా చూడాలి. ఓకే, అలానే పత్రి సార్ది యోగ పరంపర అని ఒక వీడియో ఉంది, యోగ పరంపర బై పత్రిజీ, టీఎంసీ లో కూడా వస్తుంది. అది వింటే అసలు మనం ఎక్కడున్నా అర్థమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో కూడా మనకు అర్థమవుతుంది, ఆ స్టెప్స్ మనం ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సార్. చూస్తాను సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు రావడం చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. Thank you. Both of you. Right. This is amazing.